ఇమ్రా బావా నేడు నువ్వు ఒక్కు రాయడ బాయికాడికి వచ్చా శనికాయ నిఖిలిగా పట్టుకుని రా. వీడియోలలో ఎంసీబీ పోరాలు బాగా చేస్తురేరా, నిన్న మొన్ననే వచ్చారు, పాపులర్ అయిపోతున్నాయి వీడియోలు మొత్తం. వీళ్ళు ఏందో కానీ మా పోరగాని ఇంకా రాకపోయి 15-20 నిమిషాలు ఫోన్ చేసి హలో సార్ ఇద్దాం. ఏమైందిరా ఇంకా రారు, రండి రండి. ఈయనే ఉన్న బాయ్ కాడ రండి. చేపలు పడదామంటే లేకుండా అయిపోయింది, చేపలు లేవు లేదు. చేపలు పడదాం వచ్చినా కానీ నీళ్ళు మొత్తం ఎండిపోయింది అంత కథ కథ. మరి ఏమైందా డల్లు ఉన్నావు? మరి ఏమైంది మరి అన్న, పానం చుట్టూ అంత. అవునా? అవునా అంత. ఏమంటే ఏం అర్థం సరిగ్గా, ఏం చేసినా మనసు అర్థలేదు. ఎవరైనా చేతపడి ఇస్తాం అనిపిస్తుందిరా? మరి నాకు తెలిసిన పాప ఉండు. అవునా? ఆయన సుష్ బాబా అని ఒక ఆయన ఉండు, ఇంతకు ముందు ఫ్రెండ్ అని వాళ్ళు అయినా మరి తగ్గుతుంది. వచ్చారు గురువా, ఈరోజు మన పంట పండినట్టే గురువా. చెప్పండి.
రాయి తీసి కట్టుకోది, కట్టుకున్న తర్వాత అంత మంచిగా ఉంటుంది. ఓలో మరి దోస్తే ఆట మిత్రుడు వేసారు అంటే దోస్త వాళ్ళు ఏమో చేసారు జాగ్రత్త. మరి అంత తెలివి అయితే ఓకరి కుదురుగాని చంపే ఏం ప్రాబ్లం మరి నా. శిష్యులారా ఈరోజు గురువు గారి టైం ఇల్లు పేరు గురువా వచ్చినాయి మరి మనకి బాగా వచ్చినాయి గురువా. ఇంకో రెండు మూడు ఏళ్ళు ఇట్లా అయితే మంచి మనం ధనవంతరం అయిపోతాం గురువ. చేద్దాం చేద్దాం సరే గురువా. బీలు తెచ్చుకున్నాం గురువా ఏముంది స్క్రాప్ సరే గురు. అవును గురు మనల్ని నమ్మేటోళ్ళు ఉంటే మంచిగా శిష్యులు మంచిగా ఉన్నారు గురు. మూఢ నమ్మకాలు బాబాలు పూట బాబా దీని గురించి బిజినెస్ మాకు లేదు. మనం గుడి కడదాం బాబా సరే గురు. ఎవర్రా మన రాజు గారు తప్ప ఇంకోటి చేస్తారా? వాడే చేస్తుంటావా? వాడే వాళ్ళతో మొత్తానికి మాట్లాడదు చాలు. అంతటి మాట బంధు దోస్తు బంధు చాలు ఊకుందా మాట్లాడదు. అరే వాడు అస్సు రా అంతటి మాట్లాడే మాట్లాడదు. అరే ఏమైంది అట్లా పోతురు రే నిజ స్వరూపం తెలిసినాక ఇంకేం మాట్లాడతారా? నిజ స్వరూపం మాట్లాడుతున్నావురా? ఏం చేసిందా? తెలిసి చేసినంత వేసుకుంటా నన్ను చేతపడేసినాక నన్నే పిలుస్తున్నావు ఇప్పుడు. ఎవరు చెప్పిన చేతపడి చేసిన చెప్పింది చెప్పిండు చెప్తాడు ఎవరు రాడు తుసు బాబా అని చెప్పింది కదా వాడా. అన్ని దొంగ బాబారు అన్ని మూఢనమ్మకాలు చెప్తారా? ఏ బాబా నిజం చెప్తాడు. పైసలు తీసుకుంటావరా? తీసుకుంటూ మరి నన్ను కూడా తోలుకోపోరు నాకు కూడా అదే చెప్తాడు మీకు చూపిస్తా నిజ స్వరూపం. భక్తులు రాలేవరు వస్తున్నారు గురు. మొన్న వచ్చిన బక్రగాలే మళ్ళా వస్తుంది చెప్పండి సామి. అవునని చెప్పండి మరి. ఏమో చూసి రావురా నీకు చెప్పింది నాకు చెప్పిండు వీడు దొంగ బాబా గురువా పదే గురువా. ప్రజల బలహీనతలను ఆధారం చేసుకుని చేతబడి చిల్లంగి బాణామతి అంటూ భయపెట్టి ప్రలోభ పెట్టి అమాయకుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకునే నకిలీ మంత్రగాళ్ళు దొంగబాబాలు ఎంతోమంది హత్యలకు కారణమవుతున్నారు. అలాంటి వాటికి వ్యతిరేకంగా తీసిందే మా ఈ లఘు చిత్రం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి.